లైట్షో వైపు తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా అని చెప్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తోంది. అయితే ప్రతిపక్షాలు కూడా ఒకవైపు ఉద్యమాలు పోరాటాలు ఆందోళనలకు అనేక రకాల అంశాలమే తీసుకుని బలపడడానికి చేసే ప్రయత్నం. అయితే నిన్న పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీదంతా గడిచిపోయింది గతం, ఇక భవిష్యత్ అంతా టీఆర్ఎస్ మాత్రమే అన్నారు. తెలుగుదేశం పార్టీ అసలు తెలంగాణలో లేదు అని ఆయన మరొకసారి స్పష్టం చేశారు. ఇక్కడ కేవలం ఉనికి కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఎదురు చూస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. మరోవైపు సింగరేణి కార్మికులకు సంబంధించి వాళ్ళు మోసం చేశారు, వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి, నిలబడదని తెలుసు కూడా జీవో ఇచ్చారని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే ఏఐటీసీ ఐఎన్టీసీలు కూడా ఉద్యమాలకు సిద్ధమవుతున్న నేపథ్యం. ఇక మిర్చి రైతులు ఉపాధి హామీలకు సంబంధించి కూడా కాగ్ సీరియస్ కామెంట్స్ చేసింది. అంశాల మీద విషయంలో మనం మాట్లాడదాం. మనతో పాటుగా కొనలేని సాంబశివరావు గారు మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే సీఎస్ ఉమేష్ రావు గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాతూరు సుధాకర్ రెడ్డి గారు మండలి చీఫ్ విప్ టీఆర్ఎస్ నాయకులు, సీహెచ్ ఇక అమర్నాథ్ బాబు గారు తెలుగుదేశం తెలంగాణ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, సుధాకర్ రెడ్డి గారు, ఒకటి ప్రతిపక్షాలు పాత్ర ఏ రాష్ట్రంలో అయినా, అధికారంలో ప్రభుత్వం ఉంటుంది, ఏ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజల కోసం గొంతెత్తుతాయి, ఏవైతే ప్రభుత్వం నెరవేర్చలేకపోతుందో ఆ ఇష్యూస్ ని బయట తీసుకొస్తాయి. కానీ ప్రతిపక్షాలు అసలు లేవనే చెప్పే ఆలోచన మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది, పాయింట్ నెంబర్ వన్. రెండోది, కాంగ్రెస్ వైభవమో లేకపోతే గడిచిపోయిందంటే ఏ పార్టీకైనా మళ్లీ మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైభవం గతం అని చెప్తున్నారు, అసలు తెలుగుదేశం పార్టీ ఉనికి లేదని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటి? ఋషి గారు, తెలంగాణ అందరం కలిసి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలలో వారి వారి పార్టీల యొక్క మేనిఫెస్టోలు పెట్టి అందరం కూడా ఎన్నికల పోయినాం. ఎన్నికలైన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ముఖ్యమంత్రి మొదటి స్పీచ్లోనే ఏమన్నాడంటే, ఏ ఎన్నికలు అయిపోయినాయి, మనకి రాజకీయాలు వద్దు, మన తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుందాం. అందరి లక్ష్యం ఒకటే, మన తెలంగాణకు విపరీతమైన వనరులు ఉన్నాయి, ఆ వనరులను సద్వినియోగం చేసుకునేటట్టుగా అందరిని ప్రజలను చైతన్యపరిచి బంగారు తెలంగాణలో అందరం కలిసి రండి అనేటువంటి ఒక మాట. దానికి అనుగుణ్యంగానే వివిధ పార్టీలలో ఉండేటువంటి వారందరూ కూడా కలిసి వచ్చి పార్టీని పుష్టి చేసేటువంటి ఒక కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఇందులో చెప్పేటువంటి విషయం ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉన్నదో ఇక్కడ మాత్రం దానికి ఉనికి లేనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఎందుకు నిర్దేశిస్తామంటే, మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, తెలుగుదేశం వాళ్ళు వచ్చిండ్రు, ప్రత్యేకమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేది జాతీయ పార్టీ అయితే కాదు, మాది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలో అన్ని భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ. మా పార్టీలో కమ్యూనిస్టులు ఉంటారు, మా పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, మా పార్టీలో టీడీపీ వాళ్ళు లేదన్నారు. అదే అంటున్నాం, అసలు మా సిద్ధాంతమే కమ్యూనిస్ట్ సిద్ధాంతమే, మేము చేసేదంతా వామపక్ష భావాలు కలిగినటువంటి బీదరికాన్ని అంతం చేయాలనేటువంటి ఒక సంకల్పం. ఎట్లా ఇప్పుడు మిగతా అన్ని పార్టీలు వచ్చి టీఆర్ఎస్ లో కలిసిపోవాలన్నా, లేకపోతే అసలు మిగతా పార్టీలు ఏమి ఉండకూడదు? అందరూ వచ్చి కలిసిపోతుండ్రు కాబట్టి ఇక వాటి యొక్క ఆవశ్యకత లేదండి. నిన్న రామారావు గారు అన్నది ఉద్దేశం ఏమిటంటే, నిన్న సభ్యత్వ కార్యక్రమంలో పెద్దపల్లిలో సభలో పార్టిసిపేట్, ఆ సభ్యత్వం చేసుకున్నప్పుడు ఇతర పార్టీల యొక్క ఆవశ్యకత లేదు మన రాష్ట్రానికి, కాబట్టి కేవలం టీఆర్ఎస్ శరణ్యం, కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకోండి అనేటువంటి ఒక మాట చెప్పింది. కాబట్టి ఇలా టీడీపీ పార్టీ అంతమైపోయింది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, కాబట్టి అక్కడ వాళ్ళకి దాన్ని కేంద్రీకరణ చేయాలి, కాబట్టి ఆ పార్టీకి అది ముఖ్యం తప్ప మన రాష్ట్రం టీడీపీ జాతీయ పార్టీగా మారింది కదా. అదే జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ అయినా కేవలం నామం మాత్రంగానే జాతీయ పార్టీ ఉంటుంది తప్ప అది జాతీయ పార్టీగా చలామణి ఏదైనా కానీ ప్రాంతీయ పార్టీగానే చలామణి అవుతుంది. అందుకొరకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీదనే కేంద్రీకరణ చేస్తారు తప్ప ఇక్కడ మాత్రం కేంద్రీకరణ చేసే సంక్షేమ పథకాల్లో నెంబర్ వన్ రాష్ట్రం కాబట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినవే కాకుండా చెప్పను కూడా చేస్తున్నారు, అవసరాన్ని బట్టి అడగందు కూడా చేస్తున్నారు. ఇది నిన్న కేటీఆర్ గారు చెప్పింది. సో మిగతా పార్టీలు అవసరం లేదు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అవసరం అసలు లేదు, ఇది కేటీఆర్ గారు చెప్పింది. కేటీఆర్ కు ప్రచారం కావాలండి, కేటీఆర్కి ఇప్పుడు ఏం కావాలంటే ప్రచారం, బాగా ప్రచారం కావాలి, ఏది పడుతుంది మాట్లాడితే ప్రచారం దొరుకుతుంది అనేటువంటి ఆశలో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఒకటే, అన్ని రాజకీయ పక్షాల మన ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకుని వాళ్ళ పార్టీ కలుపుకుంటే మొత్తం పార్టీ రద్దు అయిపోయినాడు. వినండి వినండి, అది ఏదైనా కావచ్చు,
ప్రజలు తర్వాత అంటే ఏం చేస్తారే ఉమేష్ మీ టిఆర్ఎస్ పార్టీ మంచి సమాధానం ఇస్తాను కొంచెం ఓపిక పడితే మీకు సమాధానం దొరుకుతుంది విమర్శలు ఇన్ని తట్టు కూడా తట్టుకోవాలి విమర్శలు తట్టుకునే దమ్ములు కూడా కావాలి ఈ కేటీఆర్ దమ్ము నేను చెప్తా ఇప్పుడు ఒకటి అన్ని రాజకీయ పక్షాల ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకునే వాళ్ళ పార్టీలు కలుపుకుంటే పార్టీ బాగా బలమైంది మిగతా పార్టీలు అంతర్ధానం అయిపోతున్నాయని ఒక పిచ్చి భ్రమలో ఉన్నాడు అతను అతనికి తెలియదు రాజకీయాలు తెలియదు తండ్రి సాటిన తెలియదు అసలు చెప్తున్నాను తెలియదు రాజకీయాలు తెలియవు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడో ఆయన ఆయన అడిగితే ఆయన చెప్తాడు మీకు నేను చెప్పాల్సిన పని లేదు ఎన్నికల్లో గెలిచినంత మాత్రం రాజకీయాలు తెలిసినట్టు కాదు ఈ తండ్రి పేరు బీఫామ్ తీసుకుంటే అందరు గెలిచినారు ఆ సమయంలో తెలంగాణలో ఎవరుపడితే వాళ్ళు గెలిచారు నీకు అసలు రాజకీయ చరిత్ర తెలియదు నీకు కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయిపోతున్నట్టు పిచ్చి బ్రహ్మలు అయిన ఉంటే మేము చేయగలిగింది నేను ఒకటే సవాల్ చేస్తున్నా ఇంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు మీ వల్ల సరే వాళ్ళని పక్కకు ఉంచండి నిన్నగమన గుత్తా సుఖేందర్ రెడ్డి తీసుకున్నారు మీకు దమ్ముంటే గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేసి నల్గొండ గెలవండి ఎందుకు మీకు మీకు చాత కాకనే ఇప్పుడు ఎందుకంటే మీకు అభద్రతలోకి వెళ్ళిపోయి లేనిపోయిన సర్వేలు చేయించి సర్వేలలో మార్కులు వేయించుకుంటా ఎమ్మెల్యేలకు మీ అందరికి సీట్లు ఇస్తాం తప్పకుండా ఎలక్షన్ ప్రస్తావన తీసుకొచ్చారు ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదు మేము చాలా నిజాయితీగా పనిచేస్తున్నాం పారదర్శకంగా ఉన్నాం స్కామ్ కాంగ్రెస్ గా మారిందన్నారు కాంగ్రెస్ పేరు కూడా మారింది చెప్పిన పాయింట్ ఆకాశం పాతాళం వేటిని వదలకుండా కాంగ్రెస్ పార్టీ స్కాములు జరిగాయి అన్నమాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా ఉంటే మేము బాగా స్కాములు చేసుకుంటాం అనేది ఆయన ఉద్దేశం అక్కడ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుంటుంటే కాంగ్రెస్ పార్టీ లేకుంటుంటే మేము రాష్ట్రాన్ని దోసుకోవచ్చా ఆలోచన ఇలా తెలంగాణ వాళ్ళ గుండెలందు కొట్టిన పార్టీ అండి ఇలా మీ పార్టీలో మీ ప్రభుత్వాలు ఎవరికి ఇచ్చినట్టు పదవులు నిన్నగాక మొన్న ఎందుకు భయం ఎందుకు అవుతుంది మాట్లాడితే ఎందుకు భయం వినండి సార్ వినండి నిన్న మొన్న ఎవరికి ఇచ్చిన పదవులు తీయండి లిస్టు ఎవరికి మంచి వినండి సార్ ఎవరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదండి కొన్ని కార్పొరేషన్ పదవులు ఎవరికి ఇచ్చిన ఒకసారి ఏం మాట్లాడతారండి నిన్న మొన్న కాంగ్రెస్ దగ్గర వచ్చిన మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు ఉద్యమ కారణం తనిళ్ళకి మీరు మంత్రి పదవులు ఇస్తారు కేసీఆర్ కేటీఆర్ తిట్టిన తీసుకొచ్చి ఎమ్మెల్సీ కూర్చున్నారు మీరు ఈ రకమైన రాజకీయం చిల్లర రాజకీయం చేస్తా అంటే మీరు ఇటువంటి చిల్లర రాజకీయం చేస్తారు మీకు భయం అవుతుంది సర్వేలు చేయించుకుంటూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం తీసుకుంటారు ఇప్పుడు అవసరం లేదు మీరు ప్రభుత్వం నడిపే వాళ్ళు రోజు సర్వేలు చేసుకుంటారు రేపే ఎలక్షన్ అన్నట్టుగా సర్వేలు ఇంకా యాంగిల్ మీరు చూడాలి ఎమ్మెల్యేలు ఎవరైతే సరిగా పనిచేయలేకపోతున్నారు మా డిస్టిక్ లో నేను చెప్తున్నా మా కర్నూలు డిస్టిక్ పాత డిస్టిక్ లో 12 మంది సీట్లు 12 సీట్లు గెలిచారు 12 సీట్లు ఇప్పుడు 2 సీట్లు కూడా గెలవే వాళ్ళ పరిస్థితి మాకు తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఏందో మాకు తెలుసు మేము సర్వేలు చేసుకుంటాం వినండి మేము సర్వేలు ఓపెన్ చేసి మేము ఇన్ని గెలుస్తున్నాం అన్ని గెలుస్తాం అని చెప్పాం వీళ్ళకి అభద్రత ఉంది కాబట్టి లేని సర్వేలు పెట్టాం చరిత్ర ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒకటే చెప్తున్నా మీకు దమ్ముంటే నల్గొండ ఎంపీ రిజైన్ చేసి ఎలక్షన్ రండి మీకు దమ్ముంటే మీ ప్రభుత్వం సంగతి మళ్ళీ ఆయనే వెళ్ళిపోయారు సరే లోకేష్ గారు కూడా కొంత ఇక్కడ ఏదో చూసుకుంటారన్నారు ఆయన కూడా చూసుకోవట్లేదు ఇక్కడ ఇంకా నాయకులు పార్టీ ఏదో ఉనికి కోసం వాళ్ళ ఉనికి కోసం ఏదో కామెంట్స్ చేస్తున్నారంట అవును ఇప్పుడు కేటీఆర్ అయినా మన సుధాకర్ రెడ్డి గారైనా హిజ్ మాస్టర్స్ వాయిస్ అని వాళ్ళు ఉన్న పాత్ర పోషించాలి కాబట్టి చెప్తారు కేసీఆర్ కి జన్మనిచ్చిన పార్టీ కేసీఆర్ కి తెలుసు తెలుగుదేశం పార్టీ బలమేందో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కాదు ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ నుంచి శాసిస్తారు అవసరమైతే జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఇవాళ నేషనల్ ఫ్రంట్ కానీ ఎన్డీఏ కానీ ఏ రకంగా ప్రభావితం చేసినామో ఏ రకంగా ఎన్ని రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎన్ని పనులు జరిగినాయో రాజకీయంగా ఒక వ్యక్తి డిసైడ్ చేయలేడు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కార్యక్రమాలు చేసింది చాలా కాలం అధికారంలో ఉంది కానీ దాంతో గత వైభవం అన్నారు అయితే నేననేది ఇవాళ కేసీఆర్ గారికి పొత్తు కావాలన్నప్పుడు టీడీపీ కావాలి పొత్తు కావాలన్నప్పుడు కాంగ్రెస్ కావాలి సుధాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పోటీ చేయాలన్నప్పుడు టీడీపీ కావాలి మళ్ళీ ఎమ్మెల్సీ గెలిచిండు కాబట్టి ఇప్పుడు పాపం టీఆర్ఎస్ పొత్తుతో గెలిచిండు కాబట్టి ఇవాళ కేసీఆర్ పాట పాడతాడు కేటీఆర్ పాట పాడతాడు ఇవాళ ఆయన చెప్పడమో కేటీఆర్ చెప్పడం కాదు తాతకు దగ్గులు నేర్పినట్టుంది వాళ్ళ తండ్రికి జన్మనిచ్చింది కాదు కేబినెట్ లో 3/4 కేబినెట్ టీడీపీ ఉన్నదంటే లీడర్షిప్ తయారు చేసినటువంటి కార్ఖానా టీడీపీ
ఇవాల లీడర్షిప్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి ఈ మాత్రం గతి ఉండేది కాదు. ఇవాళ ముఖ్యంగా కూడా తెలంగాణ ఉద్యమము, సామాజిక తెలంగాణ, ప్రజలందరూ కోరుకున్నట్టు వచ్చిన తెలంగాణ ఉంటే సరిపోయేది. అరే దళితులకు 50% ఉన్నటువంటి మహిళలు, ఆఖరికి 27% ఉన్నటువంటి దళితులు, వాళ్ళకి రిప్రజెంటేషన్ లేని క్యాబినెట్, ఇది కూడా కేబినెట్ అన్న. ఒక ఫ్యూడలిస్ట్, ఒక ఫ్యూడలిస్ట్, ఒక ఫ్యూడలిస్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు ఉండొద్దు. ఇది ఇందిరా పార్క్ లో ధర్నాలు జరగవు అంటే ఇందిరా పార్క్ లో, అసలు ఇందిరా పార్క్ లో ధర్నా చౌకీ ఎత్తివేయడం. ఇవాళ దళితులకు ముఖ్యమంత్రి అంటే దళితులుగా ఆ సీట్ లో తను కూర్చున్నాడు కాబట్టి ఇక దళితులకు అవసరం లేదని చెప్పడం. ఇవాళ ఏ రకంగా చూసుకున్నా గరీబీ అటవో అని కాంగ్రెస్ కనుక గతంలో చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడుతున్నాడు, కానీ అసలు పేదవాడే లేకుండా అంతం చేసిందని ఒక నినాదం ఉండేది. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మహిళలకు కానీ మైనార్టీలకు కానీ ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, మరో వ్యవహారం కానివ్వండి, వారే సొంతంగా ఫోన్లు చేసి మాట్లాడారు కాదండి. ఇంకా కొంచెము ఈ కాంగ్రెస్ అభ్యర్థి లాస్ట్ వన్ డే బిఫోర్ విత్డ్రా కాకపోతే ఇవాళ ప్రతాప్ రెడ్డి గెలిచేవాడు, కేసీఆర్ ఓడిపోయేవాడు పరిస్థితి. ఎంత అండి మార్జిన్, ఎంత ఎంత మార్జిన్? మీరు చెప్తారు కదా గొప్పలు, ఇవాళ మీరు చెప్తారు కదా హరీష్ రావు ఎంత మెజార్టీ గెలిచాడు, కేసీఆర్ ఎంత మెజార్టీ గెలిచాడు? అంటే ఒకటి ఒకటి రెండు ఓట్లు అయినా గెలిపి ఓట్లు కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉంది, గ్రామాలలో ఉంది. నువ్వు నడిచే రోడ్డు గాని, ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయే రోడ్లు గాని, ఇవాళ ఉన్నటువంటి తాగించే మంచినీళ్ళు గాని, ఇవాళ ఇళ్ళు గాని, ఏదైనా కూడా గ్రామాలలో బడి గుడి రోడ్డు డ్రైనేజీ ఏ రకమైన గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది తప్ప నువ్వు కొత్తగా వచ్చి చేసి కట్టి ఎర్రవల్లిలో ఇల్లు కట్టి దేశమంతా పండుగ చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? నా కాన్స్టిట్యూన్సీలో ఏమి ఎన్నిళ్ళు కట్టించినవా అని అడుగుతున్నారు. ఇవాళ ఏ కాన్స్టిట్యూన్సీ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ముఖం చూపించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ పత్రికల్లో వచ్చిందిగా నిధులు కోట్లు బకాయిలు ఉంటాయి, 1000 కోట్లు రిలీజ్ చేస్తారు. ఇవాళ 30,000 ఇళ్లు ఉన్నాయి హైదరాబాద్ లో, పొజిషన్ ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కే న్యాయం అబద్ధాలు కాదు. గతంలో కవిత గారు కానివ్వండి, అసలు వామపక్షాలు అవసరమే లేదన్నారు. సరే కేసీఆర్ మించిన పెద్ద కమ్యూనిస్ట్ ఎవరున్నారని కూడా ప్రశ్నించారు. ఈ అంటే వామపక్షాలు అవసరం గానీ లేకపోతే మిగతా పార్టీలు అవసరం గానీ లేదు అనేది ఎందుకంటే తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ని కోరుకుంటుందని వాళ్ళు చెప్పే పాయింట్ అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఋషి గారు ఇంతకుముందు జరిగినటువంటి డిస్కషన్ లో ముఖ్యంగా కాంగ్రెస్ లేదు, తెలుగుదేశం లేదు, ఇటువంటి భావజాలం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైనటువంటి భావజాలం. అంటే ఎవరు అధికారంలో ఉంటే మేమే శాశ్వతం. చరిత్ర మనం ఒకసారి తిరగదీసుకుంటే ఇంతవరకు ఒకసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళు చచ్చిపోయేవరకు అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న పార్టీ ఎక్కడ లేదు, సాధ్యం కాదు. కానీ అక్కడ చంద్రబాబు గారు ఏమంటున్నారంటే మేమున్నంతకాలం టీడీపీయే అధికారం అంటున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఇద్దరిది ఒకే స్కూల్, చిన్నప్పుడు ఒక స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ కేసీఆర్ ఏంటంటే ఇక వేరే పార్టీకే స్థానం లేదు. శాస్త్ర సాధ్యమవుతుందా అది? ఆయన అనుకుంటున్నాడు, ఎమ్మెల్యేలని సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు, వచ్చారంటున్నారు, ఫిరాయింపులు చేయించాడు ఆయన బలవంతాన్ని. ఇప్పుడు కూడా గ్రామాల్లోకి వెళ్ళి మీకు ఇది ఇల్లు ఇస్తాము ఇంకోటి ఇస్తామని చెప్పి బలవంతాన్ని కండవాలు కట్టి వారి నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి అందుకే వచ్చారు. ఆయన చెప్పేదేమో వచ్చారని, మేము చెప్పేదేమో బలవంతాన్ని అనేక ప్రలోభాలు పెట్టి లేకపోతే అనేక రకాలుగా వాళ్ళని నిర్బంధాలకు గురి చేస్తామని భయపెట్టి ఆ విధంగా తీసుకుంటున్నారు చాలా మందిని. ఆ విధంగా తీసుకుని అదే బలం అనుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళి చూస్తే అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ ఉందండి, టీడీపీ మనం ఎన్ని అన్నా కాదన్నా ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 20 వేల ఓట్లు ఉంటాయి, నాకు తెలుసు అది. టీడీపీ ఇప్పటికైనా సరే నువ్వు ఏది దేన్ని కూడా శాశ్వతంగా లేకుండా చేయటం అనేది సాధ్యం కాదు. ఇక కమ్యూనిస్టు భావజాలం లేకపోతే మేమే పెద్ద కమ్యూనిస్టులు, మీరే పెద్ద కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ని ఎలా తీసేస్తారండి? అవసరం లేదన్నారుగా ముందు ముఖ్యమంత్రి గారు, ఎన్నికలప్పుడే అసలు ధర్నా చౌక్ అవసరం లేదు. నీ ఎంత కాబట్టి నీ ఎంత అయితే అవసరం ఉండదు. ధర్నాలు చేసే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో
తమ బాధలు చెప్పుకోవడానికి ఒక వెంటిలేషన్ కావాలి. ప్రత్యామ్నాయం ఇస్తాం అన్నమాట. అంటే ఎక్కడ సిటీ సిటీకి నాలుగు పక్కల నీకు అంత భయం ఎందుకండి ఇక్కడ ఇంద్రా పాపం రాష్ట్రం అంతా దగ్గరికి వస్తే ఆయన వీరభద్రం గారు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నాడు? ఒక్క నిమిషం నాగోల్ దగ్గర పెట్టుకోవాలి. అతనికి అంత భయం ఎందుకు అంటున్నా? ప్రజా ప్రజలంటే అంత భయం ఎందుకండి? ఎప్పుడైనా అన్లాఫుల్ యాక్టివిటీ ఏమైనా జరిగిందా? అనేక ఏళ్లలో నువ్వు కూడా ధర్నాలు చేసేవుగా అక్కడ, అదే విధంగా తెలంగాణ కోసం అనేక రకాల ఉద్యమాలు చేసావు కదా. మీకు అప్పుడు లేనిది అంటే అప్పుడు కంటే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిపాలన ఎక్కడ ఉందండి? అప్పుడేమో ఆంధ్ర పాలకులు అని చెప్పి తిట్టేవాడివి, ఇప్పుడు అంతకంటే నిర్బంధాలు ఇవాళ చేస్తున్నావు. రెండోది ఏంటంటే ఇవాళ స్ట్రైక్ చేయాలంటే భయం, నాకు ఇది కావాలని అడగాలంటే భయం, స్ట్రైక్ చేస్తే ఈ ఎర్రజెండాలనే దిక్కుమాలిన జెండాలు అన్నాడు. మరి ఇప్పుడు ఎర్రజెండాలు మంచివి లేకపోతే నేనే కమ్యూనిస్ట్ అని ఎలా అంటాను? కమ్యూనిస్ట్ భావజాలాన్ని నేనే ఓన్ చేస్తాను, ఇక అవసరం లేదని పార్టీ అట్లా తిట్టిన వాడికి. అదే విధంగా మున్సిపాలిటీ మున్సిపాలిటీ పంచాయతీ వర్కర్లు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు జీతాలు పెంచండి అని సమ్మె చేస్తే అంతకుముందు పర్మినెంట్ చేస్తా అని చెప్పి మీరు దిక్కుమాలిన సంఘాలు మీకు సమ్మెలు అవసరమా అంటే కాళ్ళ దగ్గరికి రావాలనేటువంటి పద్ధతి. ప్రతిపక్షాలు కూడా తెలంగాణ ప్రజల్లో తెలంగాణ సమాజంలో కన్విన్స్ చేయలేకపోతున్నాయా? చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయని కొంతకాలం ప్రతి అధికార పార్టీకి కొంతకాలం నడుస్తుంది. ఆ మైక్ ఉంటది, ఆ మైక్ అలా ఉంటది. ఎందుకంటే బాగా మాకు ఎదురు లేదనుకునే వాళ్ళకే ప్రజలు ఆ అవసరం ఆ సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ ఏ స్థానం కల్పించాలో అక్కడ కల్పిస్తారు. కొద్దిసేపు అర్థం కాదు, కొద్దిసేపు అలా ఉంటుంది. ఆయన అహంకారం గర్వంతో మాట్లాడినంతవిశ్వాసం ఎక్కువైతే దాన్ని వేరే పేరు అంటారు. అంటే ప్రతిపక్షాలే లేవు, ప్రతిపక్షాలు ఉనికి లేదు రాష్ట్రంలో అనే పద్ధతి మాట్లాడితే ఎందుకో చెప్తారు? ఏంటి కారణాలు? రాజకీయ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థలో ఒకసారి ఓటమి ఒకసారి గెలుపు అనేది జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మాత్రం అంతే, కాంగ్రెస్ పార్టీ లేకుండా పోలే. నీకు అది జ్ఞానం కావాలి, ఫస్ట్ నీకు అర్థం కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటమి మాత్రమే చెందింది, కాంగ్రెస్ పార్టీ పోలేదు, ప్రజలనే ఉన్నది. అన్ని రాజకీయ పక్షాలను లేపింది ప్రజలే, అన్ని రాజకీయ పక్షాలకు అధికారం కట్టబెట్టేది ప్రజలే. నీకు ఇంగిత జ్ఞానం లేక నువ్వు అహంకారంతో మాట్లాడుతున్నావు. ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు ఇటువంటి కామెంట్ చేయను. ఒక మినిస్టర్ నువ్వు రాజకీయాలు డెమోక్రసీలో ప్రతిపక్షాలే ఉండకూడదు, ప్రతిపక్షాలే లేవు. మా పార్టీ గెలుస్తుంది, మేము బాగా పనిచేస్తున్నామని చెప్పండి. ఒకటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని సీట్లు గెలిచారు చెప్పండి? ఎన్ని సీట్లు గెలిచారు రాష్ట్రంలో? ఒక నిమిషం, 119 సీట్లు 119 గెలిచినవారు. మిర్చికి ధర లేకపోవడం, రైతుల దుస్థితి గురించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారు. దీని మీద చాలా పెద్ద ఎత్తున అంటే నకిలీ విత్తనాల కారణంగా దాదాపు 500 కోట్లు నష్టం ఏ రకంగా చూసుకున్న రైతులకి, దీన్ని అడ్రస్ చేయట్లేదు సరిగ్గా ప్రభుత్వం ఒప్పుకుంటారా? ఇప్పుడే కాదు, గతం నుంచి గత 7-8 నెలలు పైగా మనం నకిలీ విత్తనాల గురించి మాట్లాడుతున్నాం. మీరు 8 నెలల నుంచి నకిలీ విత్తనాల విషయాన్ని ప్రస్తావన వచ్చినప్పుడు అసలు మొదటి ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి వారిని జైల్లో పెట్టినటువంటి ఒక ప్రభుత్వం అది. మేము ఇంతవరకు నవ్వుతో నభోషిత అన్నట్టుగా గతంలో ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని 9 మందిని జైల్లో పెట్టినాం. కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ఒక ప్రసక్తి లేదు. రెండవ విషయం మీరు అన్నారు, విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏదైనా కానీ మిర్చి రైతు విషయంలో మాట్లాడేనరు, ఇవాళ గిట్టుబాటు ధర అందాలనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసేటువంటి ఒక కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అనేది చేసిందండి? కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ పెట్టి మళ్ళీ తూక ముడుచుకున్నటువంటి ఉదంతా మనం చూసినాం. ఇప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వమే తప్పకుండా గిట్టుబాటు ధర అందేటట్టుగా వారికి సరి అయినటువంటి ధర వచ్చేటట్టుగా లోపాలు లేవు అని చెప్పుకోవడం ప్రభుత్వానికి కరెక్టేనా? అంటే 100% కరెక్ట్ గా ఉన్నదనేటువంటి ఒక మాట చెప్ప. ఇంత పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి పంట ఎక్కువ వచ్చింది, పంట వచ్చినప్పుడు నేను తగలబెట్టుకున్నారు. ఏ రైతు అయినా కానీ నేను కూడా రైతు బిడ్డనే, అమర్నాథ్ కూడా రైతు బిడ్డనే, ఏ రైతు బిడ్డనైనా అది ఎంతనన్నా వండని, అది 10 రూపాయల కన్నా పోనీయండి, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో దాన్ని తెలియని విషయం కాదు. రెండో స్థానం వచ్చింది తెలంగాణకు రిషి గారు. మన భౌగోళిక పరిస్థితులను చూస్తే మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు ఒకటే ఉంటాయి.
కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు జరుగుతాయి. ప్రభుత్వం కాబట్టి ఇలా మనం ఒక మనగా కాదు ఆత్మహత్యలు చేస్తున్నారు రైతులకు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు ఆర్థిక సహాయం. మా అమర్నాథ్ గారే చెప్పారు ఆర్థిక సహాయం ఇవ్వాలి కానీ రైతు ఆత్మహత్యలు జరగకుండా జరగకుండా చూడాల్సిన బాధ్యత. ఇప్పుడు ఇలా రైతులు ఆత్మహత్యలు జరగకుండా ఉండటానికి విద్యుత్ శక్తి సరఫరాను నిరంతరాయంగా కొనసాగేటట్టుగా రైతులకు 9 గంటల కరెంట్ అందేటట్టుగా ఆ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చేసుకుంటాను. మా దగ్గర బోరు బావులు కాబట్టి అదే విధంగా ఎరువులు అందేటట్టుగా చూస్తున్నాం. ఏ విషయంలో చూసినా నీటి పారుదల రంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చినాం. అసలు ఇంత కార్యక్రమాలను కూడా ఈ రైతు సంక్షేమం కొరకు చేస్తున్నామా? మేము ఏ కార్యక్రమం చేస్తున్నాం? కాబట్టి ప్రతి పైస కూడా దుర్వినియోగం జరగకుండా అవినీతికి ఆస్కారం లేకుండా ఇలా చక్కని పరిపాలన సాగిస్తుంది అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం. మా అమర్నాథ్ గారే ఒప్పుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే మా పార్టీ పార్టీలో పుట్టినటువంటి పాలనలో విషం చుక్కలాగా అన్ని ఉంటాయి. విషం చుక్క కావచ్చు కదా, పాలు ఎందుకు అనుకుంటారు? మీ దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికకు పోలే మేము 10 సంవత్సరం ఎన్నికలకు గుంతు పెట్టుకుని నోరు పెట్టుకుని అరవడం కాదు. నేను అడిగే సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అంటే నేను అనేది అగ్రికల్చర్ అన్నారు కేసీఆర్ అన్న స్టేట్మెంట్ గుర్తు తెచ్చుకోండి. 6 నెలలు అయిన తర్వాత మా ప్రభుత్వం పరిపాలనే స్టార్ట్ కాలేదు అన్నారు. 6 నెలలకు ఒక పంట వస్తుంది కదండి. ఆ పంట రైతాంగం పరిస్థితి ఏంది? ఇవాళ వడగళ్ల వానలు కానీ, ఇవాళ కంది మిర్చి వేసుకోండి పత్తి అయ్యొద్దు అన్నారు. ఇవాళ వేసుకున్నటువంటి కంది రైతాంగాన్ని కానీ పత్తి మిర్చి రైతాంగం పరిస్థితి ఏంది? ఇవాళ ఎక్కడన్నా మార్కెట్ రైతులు ఇవాళ తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు. 25 ఎకరాలు మించినటువంటి రైతులు 25 ఎకరాలు మించిన రైతులు మధ్యతరగతి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో 1వ స్థానంలో ఉంది తెలంగాణ. ఇవాళ వాళ్ళకి నష్టపరిహారము 2700 మంది చనిపోతే ఇప్పుడు ఎవరికి ఇచ్చింది లేదు. అసలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులో పంటలకు మద్దతు ధర అది కేంద్రం నుంచి తీసుకురావాలా ఒత్తిడి చేయాలా అది ఒక విషయం. రెండోది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటిది. ఇప్పుడు నకిలీ విత్తనాలు అన్నారు. నకిలీ విత్తనాలతోటి నష్టపోయినటువంటి రైతాంగం ఉంది. నష్టపోయినటువంటి పంట నష్టపరిహారం ఇచ్చారా? వడగళ్ల వానతోటి మొన్న నిండుగా వచ్చినటువంటి పంట కూడా నష్టపోయారు. ఎక్కడ నష్టపరిహారం ఇచ్చారు? ప్రాజెక్టుల్లో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. ఇవాళ పంటలు నీళ్లు రాక పంటలు ఎండి తగలబెట్టుకునేటువంటి పరిస్థితి వస్తా ఉంది. అసలు మీకు వ్యవసాయం మీద అవగాహన ఉందా? తెలంగాణలో ప్రత్యేకించి రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్న చూపు గతంలో ఏ ప్రభుత్వం చిన్న చూపు నేను చెప్తున్నాను. కారణం మీరు చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఉపాధ్యాయుల ప్రతినిధి. ఉపాధ్యాయులు అంటే చాలా శాంతం ఓర్పు నేర్పాలి సమాజం. అందులో పెద్దల సభ ప్రతినిధి, పెద్దరకం చూపెట్టాలి. సరే, అయితే ఈ ఎందుకు చిన్న చూపు అంటున్నానంటేనండి, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత దాదాపు 2500 మంది ఇప్పుడు 3000 మంది కూడా చేరారు. ఒక్క రైతు దగ్గరికి కూడా సరే ముఖ్యమంత్రి వెళ్ళపోతే వెళ్ళపోయాడు. రైతుల ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం అని చెప్పేవాళ్ళు, ఒక్క మంత్రి కూడా ఇంతవరకు వెళ్ళలేదండి. 1, 2, చనిపోయినటువంటి రైతులకి నష్టపరిహారం ఇంతవరకు ఎక్కడైనా ఒకళ్ళిద్దరికి ఇచ్చారేమో కానీ మా జిల్లాలో అనేక మంది చనిపోయారు. ఎక్కడ కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. 2, 3, వీళ్ళకి ఇస్తా ఉన్నటువంటి రుణమాఫీ కూడా అంతా అది ఒక దగ 3, 4, ఈ రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇటువంటి పంటలు అంతకుముందు ఇవ్వద్దు ఇవ్వద్దు వేరే కంది వేసుకోండి అని చెప్పిన పంటలు వేసుకోమని చెప్పినటువంటి వాళ్ళు దానికి సమాధానం కూడా వాళ్ళకి ఇవాళ ఆ పంటలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోతే నష్టం జరుగుతూ ఉంటే దాన్ని కాపాడటం కోసం ఆదుకునేటువంటి దిక్కు లేదు. 4, 5, వారు చెప్పారే 9 మందికి
తొమ్మిది మంది పైన నకిలీ విత్తనదారుని పైన అరెస్ట్ చేసి ఓ ఇది ఒక అద్భుతమని రాష్ట్రం నలుమూలలో ఉన్నారండి తొమ్మిది మందికి అది చేసి దాని వలన కాదు ఇంకా ఆఖరి పాయింట్ ఏంటంటే ఈ రైతాంగానికి సంబంధించి వాళ్ళకి అవసరమైనటువంటి బీమా పథకం కానీ లేకపోతే వాళ్ళకి దెబ్బతిన్నప్పుడు ఆదుకోవటానికి కానీ ముందు చూపు లేదు మన బడ్జెట్ కూడా పెట్టారు బడ్జెట్ లో ఎవరైనా సరే ధరల నియంత్రణకు సంబంధించి కానీ లేకపోతే వాళ్ళని ఆదుకోవటం కోసం కానీ ఒక ఐదు వేల కోట్లు పది వేల కోట్లు ఒక నిధి పెట్టుకుంటే ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసి దాన్ని కవర్ చేసుకోవాలి అసలు అటువంటి ముందు చూపు లేదు వాళ్ళంటే ప్రేమ లేదు చెప్పుకోవటం కోసం ప్రాజెక్టులు అంటున్నారు ప్రాజెక్టులు కరప్షన్ ఇవన్నీ చెప్తే చాలా కథలు ఉంటాయి ఉపాధి కార్మికుల గురించి సింగరేణి కార్మికుల గురించి ప్రతిపక్షాలు ఒక ఉద్యమానికి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నాయి దాని గురించి మాట్లాడదాం సంసారావు గారు ఒకటి సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి సభలో ప్రకటన చేయడము దాని గురించి జీవో జారీ చేయడం జరిగాయి సో ప్రభుత్వం వైపు నుంచి అక్కడ క్లారిటీ ఉంది ఆ తర్వాత కోర్టులో కొట్టేస్తే ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు ఇది నిలబడిన జీవో అని తెలుసు కూడా ప్రభుత్వం దీన్ని రిలీజ్ చేసింది బేసికల్ గా నేను సింగరేణి కార్మికుల అనుబంధం ఉన్నటువంటి అందుకనే అక్కడ ఎమ్మెల్యేగా అయింది సింగరేణి నాకు ఆ యూనియన్ తో సంబంధాలన్నీ మా ఏఐటీసీ అందులో బలమైనటువంటి యూనియన్ మొన్న ఒకసారి ఓడిపోయాము మధ్యలో ఒకసారి మొత్తం సింగరేణి పుట్టిన దగ్గర నుంచి ఏఐటీసీయే అయితే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది ఎలక్షన్ ముందు ఏమని చెప్పాడంటే వెంటనే నేను గెలిచిన వెంటనే వాళ్ళ నాయకులు అయితే ఫస్ట్ సంతకమే ఇది వారసత్వం అని చెప్పి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి యూనియన్ ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చి అడావుడిగా మేము వారసత్వం ఇస్తామని చెప్పి దానిలో చాలా చాలా రకాల డెఫిషియన్సీస్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అయితే మా యూనియన్ అనుభవంతో మాట చెప్పింది కేవలం మీరు అధికారయుతంగా సిఎండిఎండి ఒక ప్రకటన చేస్తే చాలదు దీనికి ట్రైపార్టీ అగ్రిమెంట్ కావాలి ట్రైపార్టీ అగ్రిమెంట్ అంటే లేబర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్లు అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనియన్ అండ్ మేనేజ్మెంట్ ఈ మూడింటి మధ్య ఒప్పందం జరిగితేనే అది స్టాండ్ అవుతుంది లేకపోతే ఇదంతా ఒక జిమ్మిక్స్ లాంటిదే ఇది ఒక ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇది కొట్టేయడానికి అవకాశం ఉండే విధంగా వీలు కల్పిస్తున్నారని మేము మొదటి నుంచి అంటే ఎంపీ కవిత గారు చాలా చొరవ తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ప్రభుత్వం ముందు తీసుకొచ్చి చొరవ అంటే ముందు ఎందుకు తీసుకోలేదు అనేది నెంబర్ వన్ ముందంటే రెండోది ముందంటే వాళ్ళు చెప్పిన అధికారం రాగానే పోనీ ఒక ఆరు నెలలు అయినా అధికారంలో అయినా అప్పుడు తీసుకోవాలా ఇప్పుడు యూనియన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్లో కార్మికులు బాగా వ్యతిరేకత వచ్చిందండి దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం తీసుకున్నది ఇది రెండోది నువ్వు అంత తొందరగా అంత స్వార్థం ఏముంది ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది గవర్నమెంట్ మళ్ళీ అప్పీల్కి వెళ్లే ఆలోచనలో ఉంది వెళుతుంది అప్పీల్ చిత్తశుద్ధి ఎట్లా క్వశ్చన్ చేయగలుగుతున్నారు అక్కడే నేను చిత్తశుద్ధి అనేది నువ్వు ఇప్పుడు కూడా వాళ్ళకి మంచి ఉద్దేశం లేదు నువ్వు కోర్టుకి వెళ్ళడం అంటూ జరిగితే సుప్రీంకోర్టుకి ఇది జీవితకాలం ఇక వాళ్ళకి ఆ వారసత్వం రాదు అందుకని మేమేం సజెస్ట్ చేస్తున్నామంటే హైకోర్టు కొన్ని సూచనలు చేసింది దానిలో వారసత్వం అని పదం పెట్టకుండా మెడికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే చేసుకోండి ఇంకేదో రెండు మూడు సూచనలు చేసింది ఆ విధంగా కొత్త సర్క్యులర్ అసలు మీకు అంత అహంభావం ఏముందండి నువ్వు అందులో అనుభవం కలిగిన యూనియన్స్ ఉన్నాయి నువ్వు ఒక డెసిషన్ తీయాలనుకున్నప్పుడు కార్మికులు మంచి చేయాలనుకున్నప్పుడు అందరు సలహాలు తీసుకోండి అందరు సలహాలు ఒక నిమిషం ఆ విధంగా తీసుకోకుండా ఒంటెత్తు పోకలతో పోతూ మళ్ళా నువ్వు సుప్రీంకోర్టు కంటే ఈలోపు పుణ్యకాలం అయిపోయిందండి సుప్రీంకోర్టు మళ్ళీ నెల రెండు నెలలు తేలిద్దండి తేలదు అది రెండో అంశం ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కదా మాట్లాడదాం వాటి గురించి మాట్లాడదాం సింగరేణి మీరు ఐఎన్టీసీతో కలిసి కూడా ప్రోగ్రామ్ కి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటారు పక్షాలను కలుపుకొని చేస్తారు ఒకటి అంశం ఇప్పుడు ఎన్నికల ప్రణాళికలను పెట్టిండ్రు వాళ్ళు వీళ్ళకి సింగరేణి ఉద్యోగులకు ఈ రకమైనటువంటి చేస్తామని చెప్పి అయితే సార్ అన్నట్టుగా వాళ్ళు ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకుని కరెక్ట్గా న్యాయపరమైన చిక్కులు ఏమి ఎదురు కాకుండా చూసుకుని పెడితే జీవో నిలబడదు అది వాళ్ళకి తెలుసు ఎందుకంటే యూనియన్ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అది కవిత రికమెండ్ చేస్తేనే మనం ఇచ్చినట్టుగా ఒక రకమైన క్రెడిబిలిటీ సంపాదించుకోవడం క్రెడిట్ సంపాదించుకోవడం కోసం వేసిన ఎత్తుగడగా చాలా స్పష్టంగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటువంటి విధానం ఉంది సరే అయినప్పటికీ కార్మికులకు మేలు దొరికితే సంతోషమే అందరం సంతోషించేవాళ్ళు కానీ అలా న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా వాళ్ళు ఎటువంటి సాంకేతికపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇది జీవో నిలవకుండా హైకోర్టు కొట్టేది సేమ్ హైకోర్టు అదే ప్రమాణాలు కొట్టేసింది అని సార్ చెప్పినట్టు సుప్రీంకోర్టులో కూడా అదే పద్ధతి జరుగుతుంది ఇంకా అన్యాయం జరుగుతుంది వాళ్ళకి ఇప్పటికైనా మీరు దాన్ని రివ్యూ చేసి సాంకేతికపరమైన అంశాలను అధిగమిస్తూ మీరు కార్మికులకు న్యాయం చేసే కార్యక్రమం చేయాలనేది మేము ఇక్కడ చెప్పదలుచుకున్నాం ఇంకొక మాట మా యూనియన్ జనరల్ సెక్రటరీ ఉన్నాడండి సీతారామయ్య గారు అండి ఆయన మొదటి నుంచి ఇదే చెప్తూ మొన్న కూడా ఇదే పాయింట్ చెప్పి ఇక్కడ మరలా మీరు తప్పు చేస్తున్నారు మీలో మీరు పడక దీన్ని అని చేస్తున్నారు ఇప్పుడు ఆయన కేసు పెట్టారండి అంటే ఒక సజెషన్ ఇవ్వటానికి కూడా అవకాశం లేకుండా ఆ విధమైనటువంటి భయం
సింగరేణి కాలరీస్ అసలు పూర్తిగా మూతేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా గుర్తు మారిటోరియం విధించి దాన్ని రివైజ్ చేసి 11% ఇచ్చి ఆదుకున్నారు. ఇవాళ సింగరేణి కాలరీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గుర్తొస్తుంది. ఏదైనా ఎలక్షన్స్ వస్తున్నప్పుడు తెలంగాణ గుర్తొస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు గుర్తొస్తారు. ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్రం కనుక ఏ రకమైనటువంటి నిర్బంధాలు చేస్తూ ఆఖరికి ప్రతిపక్షము సస్పెండ్ చేస్తూ ఆఖరికి ఎంటైర్ సెషన్ అనేటువంటి మాట్లాడేటువంటి వాయిస్ ఇప్పడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఓపెన్ కాస్ట్ మై ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదని ప్రశ్నించేటువంటి విధంగా ప్రతిపక్షం లేకుండా చేసి ప్రతిపక్షం లేదని చెప్పడం, లేకపోతే సింగరేణి కాలరీస్ కూడా అదేటువంటి ఇది చేయడం వారసత్వ ఉద్యోగాలు అని చెప్పి అన్నారు. మరి దానికి ప్రతిష్టంభన వచ్చింది, మళ్ళీ దానికి అప్పీల్కి పోయి ఏదో ఒకటి సార్ట్ అవుట్ చేయాలి కదా. మరి ఉద్యోగం మేము అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అంశాల వారీగా మద్దతు ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమాలు చేయడానికి మీకు ఏంటి బేసిజం ఇబ్బంది అని చెప్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఇవాళ సింగరేణి కాలరీస్ గురించి కూడా చెప్పింది క్రెడిట్ కోసమే. ఇవాళ ఒకటండి, ఇది ఫ్రాడ్యులెంట్ గవర్నమెంట్, మానిపులేటెడ్ గవర్నమెంట్. బడ్జెట్ ఫిగర్స్ కూడా మొన్న అన్ని కూడా ఎగ్జాగరేట్ చేసి మాట్లాడారు. అసెంబ్లీలో కాంట్రాక్ట్ ఉద్యోగులే లేరు సింగరేణి విషయానికి వచ్చినప్పటికని ముఖ్యమంత్రి గారు చెప్పారని, కానీ దాదాపు 25,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సింగరేణిలో ఉన్నారని, అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవడం వల్ల ఇవాళ దాదాపు 16,000 మందికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందా సింగరేణి? ఒకటి రిషి గారు, వారసత్వ ఉద్యోగాలు అనేటువంటిది కొత్త కాదు మేము పెట్టేది. ఇదివరకు గతంలో కూడా సింగరేణి కాలరీస్ లో వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయి, దాన్ని పునరుద్ధరించడం. గత ప్రభుత్వాలు ఏవైతే రద్దు చేసిందో, రద్దు చేసినప్పుడు దాన్ని మళ్ళీ మేము ఏమంటున్నాం అన్నట్టు ఎన్నికల హామీలకు నిలబడలేదు కదా. చెప్పండి, ఎన్నికల హామీలలో మేము వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తాం అని ఎన్నికల హామీ ఇచ్చినాం. దానికి అనుగుణంగానే కార్యక్రమాలు రూపకల్పన చేసినాం, వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించేటట్టుగా ఉత్తర్వులు జారీ చేసినాం. ఇంకోటి ఏంటంటే, ఇతర ఉద్యోగస్తులకు సింగరేణి కాలరీస్లో పనిచేసే కార్మికులకు తేడా ఉంటుంది. రోజు నిత్యం కూడా వారి జీవితం మీద బాధ, ఎందుకంటే పోయేటప్పుడు కూడా దేవుణ్ణి మొక్కిపోతాడు, వచ్చేటప్పుడు కూడా దేవుడు అంటే ఆరోగ్యంగా వచ్చినాము అనటానికి. అందుకని రోజు రోజు గండంగానే ఉండేటువంటి యొక్క కార్మికుల యొక్క భవిష్యత్, అందుకొరకే వారసత్వ ఉద్యోగాలు ఉండాలనేటువంటి పూర్వపు రోజులలో అది పెట్టినటువంటి ఒక విషయం. దాన్ని ఆధారంగా చేసుకునే పునరుద్ధరణ జరిగింది. మా సాంబశివరావు గారు కూడా వారి కార్మిక నాయకులతో బాగా సంబంధం ఉన్నటువంటి వారు, అది చేసినటువంటి ఒక పని అందరం ఆశించేది. అందరం కూడా ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళబోతోంది, కానీ దాని గురించి కూడా చెప్పారు కదా. ఏదైనా గానీ ఎప్పుడైనా గానీ తప్పకుండా మేమైతే చిత్తశుద్ధితోటి దాన్ని పునరుద్ధరించినాము కాబట్టి దానికి అనుగుణంగానే మాకిప్పుడు ఏ అడ్డంకి వచ్చినా గానీ మా ప్రభుత్వం తప్పకుండా ఏ స్థాయిలోనైనా గానీ కొట్లాడి దాన్ని సాధించేది. ఉపాధి కూలీల నాలుగు నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేని మాట ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ విమర్శించారు. మొన్ననైతే అన్ని కూలీలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఇక్కడ 4 నెలల బకాయిలు ఉన్నమాట వాస్తవం. కాగు కూడా రిపోర్ట్లో ఉపాధిపై నిర్లక్ష్యం వేదిక కూడా చెప్తారు ఋషి గారు. ఎందుకంటే మాది కొత్త రాష్ట్రం వచ్చింది, ఎందుకంటే 15-16 సంవత్సరానికి సంబంధించినటువంటి కాగు నివేదిక, ఆ కాగు నివేదికలో స్పష్టంగా ఆ సంవత్సరం ఎక్కడైనా గానీ అవినీతి జరుగుతున్నట్టుగా చెప్పలేదు. గతంలో మనం ప్రభుత్వాలు చూసినాం ఎన్ని దుర్వినియోగం చేసినాయనేటువంటిది కాగు నివేదిక చెప్తూ వచ్చింది. కానీ మొన్నటి నివేదికలో మొన్నటి నివేదికలో మాత్రం స్పష్టంగా పక్కదోవ పట్టింది అనేటువంటి ఒక మాట మాట్లాడచ్చు, కానీ ఎక్కడ కూడా దుర్వినియోగమైనటువంటి ఒక మాట మాత్రం రమేష్ గారు అంటే పరిపాలనకు సంబంధించి కొంత కొత్త రాష్ట్రం కాబట్టి ఎక్కువ ఉపాధి హామీ నుంచి పరిపాలన కోసం డైవర్ట్ చేసింది. వాళ్ళు దాని మీద జవాబు ఇన్ని సంవత్సరాలు కాగి నివేదిక చూడు కాబట్టి మా యొక్క కాగి నివేదిక జవాబు ప్రత్యేకమైన ప్రభుత్వం ప్రత్యేకంగా మరి ఏమనుకుంటుంది చాలా ప్రత్యేకమైన పరిపాలకులు మేము ప్రత్యేకంగా అనే అంశం మాట్లాడేటువంటి వీళ్ళు ఇక్కడ కాగు రిపోర్ట్ తప్పు పట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దానికి జవాబు ఇవ్వకుండా మీరు పాత కాగు రిపోర్ట్లను చూడండి అంటారు. అంటే పాత కాగు రిపోర్ట్లను చూసే అవసరం లేదు, మీరు చేసిన అంశం వీళ్ళు దీన్ని పక్కదారి పెట్టడం కోసం ఇటువంటి మొండి వారికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం గతంలో
వీళ్ళు చేసే తప్పులకు జవాబు గత వ్యవసాయ రైతు కూలి పనికి వస్తే ఆ రోజు సాయంత్రాన్ని కూలిస్తాడు, లేకపోతే వీకెండ్ సండే ఇస్తాడు. నాలుగు నెలలు కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఉపాధి హామీ డబ్బులు ఇవ్వలేదు, ఆ పెట్టారు ఇచ్చారు అంటే రైతులు రైతు కూలీల పరిస్థితి ఏంటి చెప్పండి. ఇవాళ 25,000 కోట్లు ఇరిగేషన్ కు పెట్టారు, ఇవాళ దాదాపు 11,000 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. అంటే నేననేది ఈ డబ్బులన్నీ డైవర్ట్ అవ్వడమే కాదు, డబ్బులలో కూడా దుర్వినియోగం జరుగుతుందని స్కాక్ స్పష్టంగా చెప్పింది. ఇవాళ స్పష్టంగా చెప్పింది, ఇవాళ ఉపాధి హామీ కూలీల విషయంలో గానీ అసలు బడ్జెటే మానిపులేటెడ్ బడ్జెట్ అన్న తర్వాత పంచాయతీ కార్మికుల దగ్గర నుంచి మిగులు బడ్జెట్ తో వచ్చినటువంటి రాష్ట్రం, మరి ఆఖరికి రైతు కూలీలే దొరికిందిరా నీకు ఆ బకాయిలు పెట్టడానికి? నాలుగు నెలలు జీతం లేకపోవడమే చాలా పెద్ద. ఇవాళ ఉన్నటువంటి పంచాయతీ కార్మికులు గాని, ఇవాళ మనం ఆశా వర్కర్లు గాని, ఆశా వర్కర్లు నేను కేటీఆర్ గారు స్పష్టం చేశారు, వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, అడ్రస్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నారండి సంవత్సరాలు ముఖ్యమంత్రి గతంలో చూసినాం ఋషి గారు గుర్రాలతో ఎక్కిస్తున్నటువంటి ఉదంతాలు చూసినాం, ఇలా చూసిన వాళ్ళు అడగకపోతే వాళ్ళని పిలిపించి వారికి 6,500 నుంచి 10,500 జీతం పెట్టినటువంటి ఆశా వర్కర్ డబ్బా కొట్టుకోవాలని సుధాకర్ రెడ్డి గారు స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టారు. అది కాదు ఇదే ఆశా వర్కర్ని మొత్తం అందరు కేసీఆర్ గారి దగ్గర నుంచి అందరు తిట్టారండి. ఇప్పుడు ఏంటంటే మా దానిలోకి వచ్చేయండి, ఇక మీకు వేరే సంఘాలు మా దానిలోకి వచ్చేయండి, వస్తే ఇస్తారన్నమాట. ఒకటి, రెండోది ఏంటంటే ఇందాక చెప్పారు చూసారండి, దుర్వినియోగం అనేది డబ్బులు డైవర్షనే దుర్వినియోగం. నీకు ఎందుకంటే ఆ పదం వాడాల్సిన పని లేదు, అంటే నువ్వేం పెద్ద ధనిక రాష్ట్రం అని చెప్తావు, ఆ డబ్బులన్నీ ఎక్కడో దుర్వినియోగం చేస్తున్నావు, అక్కడ డబ్బులు దుర్వినియోగం చేస్తున్నావు కాబట్టి ఈ డబ్బులు డైవర్ట్ చేస్తున్నావు. రెండు, మూడో పాయింట్ ఏంటంటే ఇందా సింగరేణి మంచి ప్రస్తావన తెచ్చారు కాబట్టి మీ ద్వారా అంతమంది సింగరేణి కార్మికుల తరఫున ఒక అప్పీల్ పెట్టే అవకాశం నేను తీసుకుంటున్నా. సింగరేణి కార్మికులకు సంబంధించి 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారండి, అది తెలియనట్లుగా అసలు లేరు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది సభను తప్పుదారి పట్టించడం. సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకునే దానిలో ఆ క్రమంలో వాళ్ళందరినీ ఆయన అన్నట్లుగా రెగ్యులైజ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆఖరిగా ఏంటంటే కొమరయ్య గారు అని ఆయన గొప్ప నాయకుడు అండి, ఆయన మా కమ్యూనిస్ట్ పార్టీ ఐటిసి, ఆయన తెచ్చాడు వారసత్వాది, ఆయన అనుభవంతో చెప్పిన చెప్పారు, మీరు మంచిగానే చెప్పారు, మంచిగానే చెప్పారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే నిజంగా కార్మికులకు న్యాయం చేయాలని అనుకుంటే అందరు అన్ని యూనియన్లు పిలిచి అందరు కలిపి ఒక అభిప్రాయం తీసుకుని అప్పుడు న్యాయ పోరాటం చేయాలా, వేరేగా సర్కులర్ సవరించుకోవాలా, అది చేస్తే సింగరేణి కార్మికులకు న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తారు తప్పకుండా, ఎందుకంటే సాంబశివరావు గారు అనుభవంతో మాట్లాడుతారు. ఏదైనా కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద రెగ్యులర్ పోస్ట్ లో ఉండేటువంటి వారందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి ఒక మాట చెప్పాం, దానికి వెనకబడే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఇలా మీరు అన్నట్టుగా అన్ని సంఘాలను కలుపుకొని యాజమాన్యం నిలబడేలాగా, ఎందుకంటే చిత్తశుద్ధితోటి మేము ఆ జీవోను పునరుద్ధరించినాం కాబట్టి తప్పకుండా మా బాధ్యత ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని తప్పకుండా నిలిచేటట్టుగా ఆ విధంగా. థ్యాంక్ యూ మేషా గారు, థ్యాంక్ యూ సాంబశివరావు గారు. ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం.